సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నీకు లేకపోయినా నిన్నే కాపాడతా అన్నారంటే. రిలీజ్ వరకు చాలా పనులు ఉన్నాయి ఇంతోటి. సో అర్థం చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను అన్నమాట, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే ఏం అడుగుతారు అని. సో ఆ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అనుదీప్ ఏం చదువుకున్నారు అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాడు అంటే చదువుకున్నా లేదంటే తీసుకున్న డిగ్రీ అని. చదువుకున్న వేరు, తీసుకున్న డిగ్రీ వేరు. ఎన్ని రోజులు ఇది, ఎన్ని రోజులు ఇంకా దీనికి ఫుల్ స్టాప్ లేదా అంటే ఏంటి, ఇంకా వేరే ఇష్యూస్ లేవా ఇండియాలో? లెర్నింగ్ ఇప్పుడు ఏంది, లెర్నింగ్ ఇన్ననే చదువుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటే డిగ్రీ చదువుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. లేదు కానీ మీకు డిగ్రీ లేవు కదా, నాకు ఎందుకు ఒకటే డిగ్రీతో ఆపేయాలనిపిస్తుంది. ఇప్పుడు అరిస్టాటిల్ ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కలిపే ఉంటుండే, మ్యాథ్స్ సైన్స్ అట్లా లేకపోతుండే. తర్వాత మెల్లమెల్లగా సపరేట్ చేశారు అన్నింటినీ. అరిస్టాటిల్ తెలుసు కదా వంశీకి. సో అప్పుడు వంశీ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంబీబీఎస్ చేశాను నేను. ఎంబీబీఎస్ పెద్ద ఎంబీబీఎస్ చెప్పుకుంటున్నాడు. నేను నిజంగా చేసిన ఎంబీబీఎస్ క్వశ్చన్ అడుగుతాను. నేను ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. సార్ ఎంబీబీఎస్ ఉంది అక్కడ, బ్యాచిలర్ అంటున్నాడు. ఎంబీబీఎస్ అంటే ఎంతో స్టార్ట్ అయింది అది, నీకు అర్థం కాదు. నువ్వు చదువుకున్నావు సార్? నువ్వేం చదువుకున్నావు? నేను చాలా చదువుకున్నా మర్చిపోయా. సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు అనేది, ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు రీమేక్ అందాజ్ అప్నా అప్నా, విల్ యూ డూ ఇట్? నా ఫేవరెట్ సినిమా అది, సో చేయండి రీమేక్. షాలినితో మీరెప్పుడు సినిమా తీస్తారు? వాళ్ళు అడిగిన ప్రశ్న, వాళ్ళు అడిగింది ఇది. చేద్దాం షాలిని త్వరలోనే. జయమ పంచాయతీ చూసాం, చూసాం జయమ పంచాయతీ, బాగుంటుంది నిజంగా. ఏంటి మీ ఫేవరెట్ సీన్? అది జయమ్మ ఒక పంచాయతీ సీన్ ఉంటుంది, బాగా ఉంటుంది అసలు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా నాకు ఆ సీన్ బాగా నచ్చింది. నాకు లాస్ట్లో క్లైమాక్స్ వస్తుంది, క్లైమాక్స్ ముందు ఆ ప్రీ క్లైమాక్స్ కూడా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ షాలిని ఎంట్రీ బాగుంటుంది. అసలు అబ్బా నాకు ఇట్లా టెంపుల్ సీన్ బాగా నచ్చింది నాకు, ఆ టెంపుల్ దగ్గర. అవునవును, ఆ పాట ఇష్టం సార్ నాకు. చూపులు నీ నుంచి నిజంగా మీరు చూసారా? అనేది చూసిన షాలిని నేను, నిజంగా నేను ఏ థియేటర్ లక్ష్మీకళ పోదాం అనుకున్నాం, బట్ అది శశికళలో ఉంది. చంద్రకళ చంద్రకళ పోయి లేదు, లక్ష్మీకళనే చూసినాం మేము. లేదు షాలిని నిజంగా చూసి లక్ష్మీకళనే చూసినాం లాస్ట్ కి, లక్ష్మీకళలోనే చూసి మేము. చంద్రకళ అంత కళ లేదు. నేను చూసిన షాలిని సినిమా, నేను మనం ఏమన్నా వీడి షాలిని కోసం చూసాను, నేను సుమగారి కోసం చూసిన. నేను సీరియస్ గా నేను సుమగారికి మెసేజ్ కూడా పెట్టిన రోజు. నువ్వు షాలిని పెట్టినా మెసేజ్? పెట్టినా. లేదు షాలిని చాలా బాగా అనిపించింది. మూవింగ్ ఆన్, వంశీని అసలు డైరెక్టర్గా ఎందుకు తీసుకున్నారు? వంశీలో ఏం చూశారు? వంశీకి అసలు ఏమో చాలా రాశారు మరి వంశీ గురించి, మరి ఎవరో హేటర్ అనుకుంటా. లేదు, వాడే రాసింటాడు నెక్స్ట్. ఓకే, మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా అంటగా. ఓకే, అంటే మీకు ఎందుకు ఇట్లా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇవ్వడం ఇష్టం? మీకు ఫ్రెండ్లీగా ఉండండి మాతో. అన్ని ఇంటర్వ్యూ లాగా అయితే ఇది ఎందుకు చూడాలి మనం? ఎందుకు చూడాలి, ఎందుకు చూడాలి మీరు? డార్క్ కామెడీ తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డార్క్ అనేది, డార్క్ అనేది తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ లైట్.